కాపు సామాజిక వర్గానికి చెందిన పొన్నాల లక్ష్మయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. గబ్బిరవపేట మండల కేంద్రంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు కూర సురేష్, గంటా అశోక్, గంధడపు రాజు తదితరులు పాల్గొన్నారు. వర్గం మరి ఏ పార్టీలో అయినా సరే ఉన్నటువంటి ఈ సామాజిక వర్గాన్ని అణగదొక్కాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి మరి వేరే ఏదో పార్టీల నుంచి వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు కానీ వచ్చినంత మాత్రాన రాజకీయం రాజకీయం లాగా వేయాలి కానీ అనవసరంగా మున్నూరు కాపులను అణగదొక్కాలనే ఉద్దేశంతో ఒక మాజీ మంత్రివర్యులైనటువంటి పొన్నాల లక్ష్మయ్య గారిని నీకు సావుదాలకు వచ్చినావు సిగ్గుందా అనే మాటలు మాట్లాడుతున్నావు. ముందు నువ్వు ఎన్ని సిగ్గులేని పనులు చేసినావో అది గుర్తుంచుకో బిడ్డ. రేవంత్ రెడ్డి ఇక నుండి నువ్వు గ్రామాలలో మున్నూరు కాపులవాళ్ళ దగ్గరికి ఏ రకంగా ఓట్లకు అడుక్కునేందుకు పోతావో మేము కూడా చూస్తాం. రానున్న రోజుల్లో మున్నూరు కాపులను కానీ ఏ పార్టీలు అయినా సరే అణగదొక్కాలని చూస్తే మున్నూరు కాపులు అందరూ చూస్తూ ఊరుకోరు. రానున్న రోజుల్లో గట్టిగా బుద్ధి చెప్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే గౌరవ కాంగ్రెస్ నాయకులు గతంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా చేసి ఒక 10 సంవత్సరాలు మంత్రిగా చేసి 4 సంవత్సరాలు 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసినటువంటి ఒక 82 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని కనీసం పొన్నా లక్ష్మి అంత రాజకీయ అనుభవం ఉన్నటువంటి వయసుగా ఉన్నటువంటి వ్యక్తి ఒక రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే అతని యొక్క అహంకారానికి అతని యొక్క రెడ్డి అహంకారానికి మరి మొన్న చూసిన మాటలు చూస్తూ ఉంటే నిదర్శనంగా భావిస్తూ ఉన్నాం. మరి ఇలాంటి మాటలు మాట్లాడినట్టయితే రాష్ట్రంలో ఉన్నటువంటి మున్నూరు కాపులంతా కూడా ఏకమై నీ యొక్క పార్టీని నిన్ను కానీ ఎక్కడ కూడా గల్లీలో తిరగకుండా వేస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మరి నీ యొక్క అహంకారాన్ని ఇకనైనా వదులుకొని సమాజంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలను ఏకం చేసుకొని నడిచినట్టయితే ఒక నాయకత్వంగా ఉంటావు కాబట్టి మరి ఎక్కడ పడితే అక్కడ ఈ యొక్క విద్వేషమైనటువంటి విధానాన్ని చూసినట్టయితే మున్నూరు కాపులంటే అంత చులకనగా రావడుతున్నారని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మరి నువ్వు ఇదే విధానాన్ని కొనసాగించినట్టయితే నిన్ను ఎక్కడ కూడా తిరగనీయం. నిన్ను కానీ నీ పార్టీని కానీ ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా తిరగనీయకుండా వేస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. అంత పెద్ద సీనియర్ వ్యక్తి మరి ఈరోజు రాష్ట్రంలోనే ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మరి పొన్నా లక్ష్మయ్య గారు అలాంటి వ్యక్తిని పట్టుకొని ఆ విధంగా మాట్లాడడం అనేది చాలా ఘోరమైనటువంటి విధానము. మరి ఈ విధానాన్ని మేము గంభీరపేట మున్నూరు కాపు మండల పక్షాన మేము ఖండిస్తా ఉన్నాం. జై మున్నూరు కాపు.